हेलो फ्रेंड्स, वेलकम टू जीपी इंग्लिश ग्रामर। दिस इज जीपी यादव, स्कूल स्टूडेंट इन इंग्लिश। इन दिस वीडियो लेट अस नो अबाउट ए वेरी इंपॉर्टेंट एंड यूजफुल टॉपिक, दैट इज फॉर्मेट ऑफ द पर्सन लेटर। सो आई एम वेरी ग्रेट प्लेजर टू क्रिएट ए यूट्यूब चैनल, दैट इज जीपी इंग्लिश ग्रामर। प्लीज शेयर दिस वीडियो टू ऑल 10th क्लास स्टूडेंट्स फॉर गेटिंग गुड मार्क्स। This is also very useful for all school, college and all learners. Dear friends, ee roju manamu ee video lo format of the personal letter gurinchi telusukundam. Manam gata previous video lo letter ante enti, letter vela rayali, types of letters, format gurinchi chaala detail ga telusukovadam jarigindi. Mari chaala mandi mitrulu vidyarthulu, sir letter writing gurinchi meeru video lu cheyandi అని అడగడం జరిగింది. ఎందుకంటే స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ చాలామంది ఎక్కువగా లెటర్ రాయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటంటే లెటరు బిగినింగ్ ఎలా రాయాలి, ఎండింగ్ ఎలా రాయాలి, మరియు ఇది పర్సనల్ లెటరా లేదంటే అఫీషియల్ లెటరా లేదా కంప్లైంట్ లెటరా అనేటువంటిది కూడా ఐడెంటిఫై చేయడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకోసం నేను మీకు పర్సనల్ లెటరు, కంప్లైంట్ లెటరు, లెటర్ రైటింగ్ సంబంధించినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా ఇంకా వరుసగా సీరియల్గా వస్తుంది. ఇంతవరకు మీరు కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్తవారు మీకు ఈ వీడియోలన్నీ మీ సెల్లులో నోటిఫై అవుతాయి, మీరు అన్నీ కూడా హ్యాపీగా చూడొచ్చు. కాబట్టి మరి మనం ఈరోజు ఈ వీడియోలో ఫార్మాట్ ఆఫ్ ది పర్సనల్ లెటర్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మరి లెటర్ రాయడానికి మనకు టూ మెథడ్స్ ఉన్నాయి, అవేంటంటే ఇంటెండెడ్ ఫార్మాట్, బ్లాక్డ్ ఫార్మాట్. మరి ఇంటెండెడ్ ఫార్మాట్ అంటే మనకు లెటర్ను ఎగ్జామినేషన్లో మనము ఎలా రాయాలనేది ఒక రకంగా చెప్పాలంటే మనము బ్రిటిష్ వర్షన్ ప్రకారం మనం ఫాలో అవుతూ ఉంటాం. అంటే ఇంటెండెడ్ ఫార్మాట్ మనము చేంజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాదంటే బ్లాక్డ్ ఫార్మాట్ ఏంటంటే లెఫ్ట్ సైడు అన్ని ఫ్రమ్ టు, తర్వాత మనం సబ్స్క్రిప్షను, సూబ్స్క్రిప్షను అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఒకే విధంగా ఒకే వరుసలో వస్తాయి. ఇప్పుడు మోడర్న్గా అలా చాలామంది ఎక్కువగా మంది రాస్తూ ఉంటారన్నమాట. కాబట్టి బ్లాక్డ్ ఫార్మాట్ చేంజ్ చేసి దానికి కుదరదు. కాదంటే నేను ఈ వీడియోలో మీకు ఇంటెండెడ్ ఫార్మాట్లోనే ఎందుకు వివరిస్తున్నానంటే ఈ వీడియోలో మీకు స్కూల్ లెవెల్ నుంచి 6th, 7th, 8th, 9th, 10th మరియు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ అందరికీ కూడా లెటరు రాసేదానికి మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లో లెటర్స్ ఇస్తూ ఉంటారు. మరి అక్కడ మనం డిస్క్రిప్టివ్ టైప్లో లెటర్లు రాయాలి కాబట్టి మనము ఇంటెండెడ్ ఫార్మాట్లోనే, అంటే మనకు మార్కులు మంచిగా వచ్చేటువంటి విధంగానే మనము వీడియోలు ఫాలో కావాలి. కాబట్టి మీ అందరి కోరిక మేరకు నేను చాలా డీటెయిల్గా ఫార్మాట్ ఇస్తూ ఫస్ట్ పేరా ఎలా రాయాలి, క్లోజింగ్ ఎండింగ్ పేర ఎలా రాయాలి, మధ్యలో పేర ఎలా రాయాలి అనేది ఈ వీడియోలోను మరియు కమింగ్ వీడియోల్లో చాలా డీటెయిల్గా వివరిస్తాను. మరి ఈ వీడియోలో మరి ఫార్మాట్ ఆఫ్ ది పర్సనల్ లెటర్ అనేది మనం తెలుసుకుందాం. మరి ప్రధానంగా మనము లెటర్ రాయబోయే ముందు మనం ఏం చేస్తామంటే బిఫోర్ గోయింగ్ టు రైట్ ఏ లెటర్ వీ షుడ్ టేక్ ఏ వైట్ పేపర్. ఒక వైట్ పేపర్ తీసుకుంటాం. ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్కు ఫోర్ డైరెక్షన్స్ ఉంటాయి. అదేంటంటే రైట్ సైడ్ టాప్ కార్నరు, తర్వాత రైట్ సైడ్ బాటము, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నరు, లెఫ్ట్ సైడ్ బాటము, మిడిల్ ఆఫ్ ది పేజ్ ఉంటుంది. మరి మనము లెటర్ బిగిన్ చేసేటప్పుడే మనం ఏం చేస్తామంటే గత ప్రీవియస్ వీడియోలో ఎవ్రీ లెటర్ హ్యాజ్ ఫైవ్ పార్ట్స్ అని మనం చెప్పుకున్నాం. ఏ లెటర్ రాయాలన్నా, పర్సనల్ లెటర్ రాయాలన్నా, అఫీషియల్ లెటర్ రాయాలన్నా ప్రతి లెటర్కు కూడా ఫైవ్ పార్ట్స్ ఉంటాయి. మరి ఈ ఫైవ్ పార్ట్స్ ఏంటనేది అక్కడ డీటెయిల్గా తెలుసుకున్నాం. అందులో మొదటిది హెడ్డింగ్. ఫస్ట్ మనం హెడ్డింగ్ రాస్తాం. కానీ మనం పర్సనల్ లెటర్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా ప్లేస్ రాసి డేట్ వేయం. ఎందుకంటే రైట్ సైడ్ టాప్ కార్నర్లో డోర్ నంబర్ రాస్తాం, కానీ కొంతమంది పైన నేమ్ రాసి డోర్ నంబర్ కూడా రాస్తూ ఉంటారు. కానీ మనం డోర్ నంబర్ రాస్తేనే మనము ఎక్కడ ఏ హౌస్లో ఉన్నామనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి మనకు అక్కడ పేరేం రాయాల్సిన పని లేదు, డోర్ నంబర్ రాస్తాము. డోర్ నంబర్ రాసిన తర్వాత ఆ లొకేషన్, అంటే ఏ స్ట్రీట్లో ఉన్నామో, ఏ కాలనీలో ఉన్నామో,
ఏ బ్లాక్లో ఉన్నామో అక్కడ ఉండేటువంటి ఆ స్ట్రీట్ పేరు కానీ ఆ లొకేషన్ పేరు రాస్తాము. తర్వాత అక్కడ ఉండేటువంటి ప్లేస్ ఏ ఊర్లో ఉందది ఆ ఊరు పేరు రాస్తాం. వీటన్నిటికీ కూడా మనకు యాజ్ పర్ ది ఎగ్జామినేషన్ ప్రకారము ఇప్పటి వరకు కామాలే ఉంచాలి. చాలామంది వీటికి కామాలు ఉంచాల్సిన పని లేదు అని కూడా అంటూ ఉంటారు. కానీ మనకు మార్క్స్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి వీటన్నిటికీ కూడా కామాలు ఉంచాలి. తర్వాత చివరగా మనం ఏం చేయాలంటే డేట్ రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15th March కామ 2020 అని నేను ఎందుకు రాశానంటే ఇది బ్రిటిష్ స్టైల్ ఆఫ్ ఫార్మేటు. మనకు మామూలుగా 15th 3 2020 రాస్తారు, కొంతమంది 15th/ పెట్టి 2020 రాస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే కూడా కరెక్ట్ అయినటువంటి ఫార్మేట్ ఏంటంటే ఇది రైట్ ఫార్మేట్. కాబట్టి ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామినరు పేపర్లు దిద్దేటప్పుడు చూసిన వెంటనే ఇలా రాసినటువంటి ఫార్మేట్ను ఈ క్యాండిడేట్కు లెటర్ రాయడం బాగా తెలిసి ఉంటుంది అనేటువంటి ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి మీరు డేటు ఎలా రాసేదానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ వీటన్నిటికీ కామాలు పెట్టడం, చివర మనము పులి స్టాపు ఉంచాలి. ఇది హెడ్డింగ్. ఈ విధంగా హెడ్డింగ్ రాసిన తర్వాత మనము జనరల్గా మనకు ఎవరెవరికి పర్సనల్ లెటర్లు రాస్తున్నామంటే ఫ్యామిలీ మెంబర్స్కి రాస్తాం, బంధువులకు రాస్తాం, మన వెల్విషర్స్ మనకు బాగా తెలిసినటువంటి పరిచయం ఉండేటువంటి వ్యక్తులకు రాస్తాం, ఎక్కువగా మన ఫ్రెండ్స్కి రాస్తాం. ఈ రోజుల్లో మనకు మొబైల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనం మెసేజ్లు పెట్టుకొని మనం మాట్లాడుతుంటాం. కానీ దోస్ డేస్లో నేను 6th class నేను స్కూల్ చదివేటువంటి రోజుల్లో ఎక్కువగా లెటర్లు రాసేవాళ్ళు. అప్పుడు పోస్ట్ కార్డులు ఉండేటువంటి నేను కూడా ఒక 200 లెటర్లు కొనుక్కొని ఇంగ్లీష్ బాగా రావడానికి నేను ఇతరులకు లెటర్లు రాసేవాడిని అనమాట. కాబట్టి ఇదే విధంగా ఫ్రెండ్స్కు ఎక్కువగా లెటర్లు రాస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము ఫ్రెండ్కు లెటర్ రాస్తాను. ఇక్కడ ఫ్రెండ్ ఎవరంటే ఇక్కడ మనము డియర్ రాజ్ కమల్. కానీ ఫ్రెండ్కు జనరల్గా మనము డియర్ ఫ్రెండ్ అని రాసి కామా ఉంచుతూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్ మనం ఎవరితో స్నేహం చేస్తామంటే మనకు ఈక్వల్గా ఉండేటువంటి వాళ్ళతోనూ మనకంటే కొద్దిగా వయసు అటు ఇటు ఉండేటువంటి వాళ్ళతో ఎక్కువ తక్కువ ఉండేటువంటి వాళ్ళతోనే మెజారిటీ స్నేహం చేస్తాం. ఎందుకంటే స్నేహం ఎందుకు చేస్తాము, మనలో ఉండేటువంటి మన భావాలను మన ఫీలింగ్స్ను ఫ్రీగా షేర్ చేసుకొని రిలాక్స్ అయ్యే దానికోసం స్నేహం చేస్తాం. కాబట్టి అప్పుడు మన ఫ్రెండ్ను మనము పేరుతో పిలిచేటువంటి రైట్స్ మనకుంటాయి, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి అందుకోసమనే మీరు పర్సనల్ లెటర్లు రాసేటప్పుడు డియర్ ఫ్రెండ్ అని రాయకుండా డియర్ ఫ్రెండ్ పేరు రాయాలి. ఒకవేళ డియర్ ఫ్రెండ్ అని రాస్తే డియర్ ఫ్రెండ్ కామా తర్వాత మీ ఫ్రెండ్ పేరైనా రాయొచ్చు. డియర్ ఫ్రెండ్ రాసి కామా ఉంచి ఫ్రెండ్ పేరు రాయొచ్చు. లేదా అలా ఎందుకు డైరెక్ట్గా మనం ఫ్రెండ్ పేరు రాస్తాం అనుకుంటే డియర్ మీ ఫ్రెండ్ పేరు అంటే ఇక్కడ నేను డియర్ రాజ్ కమల్ అని రాశాను. అప్పుడు మనం ఏం చేయాలంటే శాలిటేషను బిగిన్ చేసేటప్పుడు డి క్యాపిటల్ లెటర్ ఉంచి తర్వాత ఇక్కడ ఫ్రెండ్ పేరు రాస్తాం కదా, ఈ ఫ్రెండ్కు క్యాపిటల్ లెటర్ రాయాలి. చాలామంది స్కూల్ విద్యార్థులు, నేను స్కూల్ టీచర్ను కాబట్టి స్కూల్ విద్యార్థులు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే డి స్మాల్ లెటర్ రాస్తారు, ఇక్కడ నేమ్లో ఉండేటువంటి మొదటి లెటర్ కూడా స్మాల్ లెటర్ రాస్తారు. కాబట్టి ఇప్పుడు దీనికి హాఫ్ మార్కో 1 మార్కో కేటాయించి ఉంటారు అక్కడ ఉండేటువంటి ప్యాటర్న్ ప్రకారం. ఎగ్జామినర్ ఏం చేస్తారు, ఇక్కడ డి స్మాల్ లెటర్ ఇక్కడ డి ఇక్కడ ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉన్నప్పుడు దీన్ని రాంగ్ ఆన్సర్ కిందకి ట్రీట్ చేస్తారు. అప్పుడు మనం మార్క్ కోల్పోయినట్టే కదా. కాబట్టి ఈ సన్నివేశాన్ని మీరందరూ కూడా గమనించాలి. అంటే శాలిటేషన్ మనం ఫ్రెండ్కి రాసేటప్పుడు డి క్యాపిటల్ లెటరు డిఏఆర్ అని రాయాలి. తర్వాత ఫ్రెండ్ పేరు మనము మొదట అక్షరం క్యాపిటల్ లెటర్గా ఉంచి తర్వాత కామా ఉంచాలి. నెక్స్ట్ మనము ఫస్ట్ పేరా బిగిన్ చేయాలి. జనరల్గా మనం పర్సనల్ లెటర్లు రాసేటప్పుడు ఫ్రెండ్కి కానీ ఫాదర్కి కానీ మన వెల్విషర్స్కి కానీ రిలేటివ్కి కానీ రాసేటప్పుడు జనరల్గా మనం తెలుగులో రాసినట్టే ఇంగ్లీష్లో కూడా మనము ఫస్ట్ గ్రీట్ చేస్తాం. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, నేను ఎలా ఉన్నాను, మీరు బాగుండాలి అనేటువంటి విధానాన్ని మనం అదేవిధంగా మీకు ఈజీగా ఉండేటువంటి విధానంలో మన తెలుగు నుంచి నేను ఇక్కడ కొద్దిగా ట్రాన్స్లేషన్ చేసి మీకు ఈజీగా ఉంటుందని. ఎందుకంటే మనము లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. రెండోది మనము ఇండైరెక్ట్గా లెటర్ రాసి వీ కెన్ విన్ ద హార్ట్స్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క హార్ట్స్ను మనము పొందాలి, అంత మంచిగా ఉండేటట్టు ఉండాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఏ లెటర్కైనా పర్సనల్ లెటర్ అంటేనే మీరు ఈ ఫస్ట్ పేరా ఎలా రాయాలనో మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే
మీ లెటర్ బిగినింగే బాగుంటుంది కాబట్టి మిగతా లెటర్ అంతా కూడా ఈజీగా రాసేదానికి అవకాశము ఉంటుంది కాబట్టి అది ఏంటంటే ఐ ఆమ్ సేఫ్ హియర్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నేను దేవుని దయ వలన చాలా క్షేమంగా ఉన్నాను నేను బాగున్నాను ఐ హోప్ ద సేమ్ విత్ యూ నువ్వు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను ఐ హావ్ రిటన్ ఆల్ మై ఎగ్జామినేషన్స్ వెల్ ఇప్పటి వరకు జరిగినటువంటి పరీక్షలన్నీ నేను బాగా వ్రాశాను ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఏ టాప్ ర్యాంక్ ఇన్ మై స్కూల్ మా స్కూల్లో నాకు మంచి ర్యాంక్ వస్తుందని నేను ఊహిస్తున్నాను అనేటువంటి సందర్భం ఇలా ఇలానే రాయాలని కూడా లేదు కానీ మీరు జనరల్గా లెటర్ రాయలేనటువంటి వాళ్ళు బిగినర్స్ ఎలా మొదలు పెట్టాలనో అనేటువంటి తెలియనటువంటి వాళ్ళు మొదటగా ఇలా ప్రాక్టీస్ అయ్యి మీకు లాంగ్వేజ్ ఎన్రీచ్ అయిన తర్వాత మీరు ఏ స్టైల్లో రాసినా కూడా ప్రాబ్లం లేదు అందుకోసమని మీకు కొంతమంది బిగినర్స్ నన్ను మిత్రుల కోరిక మేరకు నేను ఈ విధంగా ఇవ్వడం జరిగింది దిస్ ఈజ్ ద ఫస్ట్ పేరా ఈ విధంగా మనం ప్రతి పర్సన్ లెటర్కు కూడా మనం ఫస్ట్ పేరా మొదలు పెట్టాలి మరి నెక్స్ట్ పేరా ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ రిగార్డింగ్ డాష్ ఇన్ అవర్ స్కూల్ కాబట్టి ఇది స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి విధంగా కాబట్టి నేను స్కూల్ అని తీసుకున్నాను లేదా అవసరం లేదు మరి ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ రిగార్డింగ్ ఈ లెటర్లో నేను నా ఫీలింగ్స్ను ఈ దీని గురించి తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏంటి అబౌట్ ఇండిపెండెన్స్ డే ఇన్ అవర్ స్కూల్ నా ఫీలింగ్స్ను దేని గురించి తెలియజేస్తున్నాను మా స్కూల్లో జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి ఈ లెటర్లో నేను తెలియజేస్తున్నానని తన ఫ్రెండ్కు రాయడం అన్నమాట కాబట్టి ఇది ఫస్ట్ పేరా అంటే మనం ఫస్ట్ పేరా రాస్తాం సెకండ్ పేరాకు దిస్ ఈజ్ ద బిగినింగ్ లైన్ అంటారన్నమాట మరి బాడీ ఆఫ్ ది లెటర్ ఏంటంటే లెటర్లో ఇచ్చినటువంటి కంటెంట్ను మనము బాడీ ఆఫ్ ది లెటర్గా మనం తీసుకుంటాం లెటర్లో ఏమిచ్చారు రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ డిస్క్రైబింగ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఇన్ యువర్ స్కూల్ అంటాడు దిస్ ఈజ్ ద కంటెంట్ ఆ ఇండిపెండెన్స్ డే గురించి మనం ఇక్కడ 3-4 లైన్స్ మనకు ఓన్గా రాసేటువంటి విధానాన్ని మనం ఎలా రాయాలన్నా కూడా నెక్స్ట్ లెటర్లో చాలా డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ కన్క్లూజన్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ బెస్ట్ విషెస్ టు యువర్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫార్ రిసీవింగ్ యువర్ లెటర్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ తల్లిదండ్రులను అడిగినట్లు తర్వాత స్నేహితులందరినీ అడిగినట్లు మరియు ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిసీవింగ్ యువర్ రిప్లై నీ లెటర్ కోసం ఎదురు చూస్తానంటాడు కదా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అంటాం కదా ఇలా మనము కన్క్లూజన్ పేరా రాస్తాం మరి ఇక్కడ చాలామంది నన్ను అడిగినటువంటి సందేహాలు ఏంటంటే సార్ మరి ఈ లెటర్ను ఎన్ని పారాగ్రాఫ్లుగా రాయాలి ఒకే పారాగ్రాఫ్గా రాయాలనా రెండు పారాగ్రాఫ్లుగా రాయాలనా అసలు ఎలా రాయాలి అనేటువంటి చాలామంది మిత్రులు మరియు విద్యార్థులు నన్ను అడగడం జరిగింది మరి ఆ డౌట్ను కూడా మీకు చాలా క్లియర్గా ఇక్కడ వివరిస్తున్నాను మరి ఏంటంటే లెటరు ఒక మంచిగా ఉండేటువంటి లెటర్ అంటే 3 పారాగ్రాఫ్స్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఎందుకు 3 పారాగ్రాఫ్స్ అంటే ఫస్ట్ పారా రెఫర్స్ టు ఇంట్రడక్షన్ ఫస్ట్ పారా యొక్క మనకు ఇంట్రడక్షన్ తెలియజేస్తుంది సెకండ్ పారా రెఫర్స్ టు కంటెంట్ ఆఫ్ ది లెటర్ విచ్ వాజ్ గివెన్ ఇన్ ది లెటర్ లెటర్లో ఏమిచ్చినారో ఆ సన్నివేశాన్ని మనం ఇక్కడ రాస్తాం కన్క్లూజన్ ఏంటంటే మనం ముగింపు కాబట్టి లాస్ట్ పారాగ్రాఫ్ రాస్తాం మరి 3 పారాగ్రాఫ్స్గా కనుక రాస్తే మనకు లెటర్ బాగుంటుంది ఇంకొక సందేహం ఏంటంటే చాలామంది మిత్రులు విద్యార్థులు సార్ లెటరు ఒకే పేజీలో రాయాలనా 2 పేజీలో రాయాలనా అని అడుగుతూ ఉంటారు మరి జనరల్గా మనకుండేటువంటి ఫార్మాట్ ప్రకారం అయితే యాజ్ పర్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం అయితే ఒకే పేజీలో ఉండేటట్టు రాస్తేనే బెస్ట్గా ఉంటుంది కానీ మనకు స్కూల్ లెవెల్లో వివిధ రకాల విద్యార్థులు ఉంటారు కాబట్టి కొంతమంది ఏంటంటే బోల్డ్ లెటర్ రాస్తారు కొంతమంది లైన్కు లైన్కు ఎక్కువ గ్యాప్ ఇస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు ఒక పేజీలో సరిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ లెటర్ లెంతీగా ఉంటే మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 2 పేజీలు కూడా రాసేదానికి అవకాశం ఉంది చాలామంది మనకు పర్సనల్ లెటర్ కదా ఎక్కువగా రాయొచ్చు మన ఇష్టం వచ్చిన మ్యాటర్ అంతా ఎన్ని పేజీలైనా రాయొచ్చు అనుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే పారాగ్రాఫ్ ఉండేటట్టు మనం చూసుకోవడం ఒకవేళ లెటర్ లెంతీగా ఉంటే 2 పారాగ్రాఫ్లు ఉండేటట్టు చూసుకుంటే మంచిదిగా ఉంటుంది మరి అలాగే ఇప్పుడు మనము ఇక్కడ కన్క్లూజన్ ఈ పేరా రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే
సబ్స్క్రిప్షన్, మనం ఇంతకు ముందు పార్ట్స్ ఆఫ్ ది లెటర్లో నేర్చుకున్నట్టు సబ్స్క్రిప్షన్ ఎవర్స్ లవింగ్లీ. కాబట్టి ఎవర్స్ లవింగ్లీ అని రాస్తాం. ఫ్రెండ్కు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవర్స్ లవింగ్లీ అంటే ఇది కొద్దిగా కరెక్ట్ అయినటువంటి ఫార్మేటు. ఇలా కాకుండా ఎవర్ లవింగ్ ఫ్రెండ్ అని రాయొచ్చు, లేదంటే మనం ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎవర్ లవింగ్ సన్ కానీ ఎవర్ లవింగ్ డాటర్ కానీ ఎవర్స్ లవింగ్ ఫ్రెండ్ అని రాయకూడదు. ఎందుకంటే ఎవర్స్ లవింగ్లీ అనేటువంటి రాయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ చాలా మిస్టేక్ చేసేదంటే ఈ ఎవర్స్కు అపాజిటివే పెడుతూ ఉంటారు. కాబట్టి ఎవర్స్కు అపాజిటివే ఉంచినట్లయితే ఇట్ డజంట్ గివ్ మీనింగ్, దీనికి అర్థం ఉండదు. ఎందుకంటే ఎవర్స్ అనేది ఆల్రెడీ గ్రామర్ ప్రకారము పొసెసివ్ కేసు, కాబట్టి మళ్ళా మనం దానికి ఎస్ పెట్టాల్సిన పని లేదు. కాబట్టి ఓ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఈ ఎస్ తర్వాత అపాజిటివ్ పెట్టకూడదు. మిగతా ఇక్కడ ఏం క్యాపిటల్ లెటర్ లేకుండా లవింగ్లీ రాసి ఇక్కడ కామా ఉంచాలి. ఒకవేళ మీకు ఇలా వద్దనుకుంటే ఎవర్ అప్పుడు ఎస్ పెట్టకుండా ఎవర్ లవింగ్ ఫ్రెండ్ అని, ఎవర్ లవింగ్ డాటర్ని, ఎవర్ లవింగ్ సన్ అని రాసి ఇక్కడ మనము మన సిగ్నేచర్ పెడతాం. మామూలుగా క్యాజువల్గా రాయాలంటే, కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనము ఇంటు మార్క్స్ ఎందుకు పెడతామంటే మనం ఎవరో ఎగ్జామినర్కు తెలియకూడదు కాబట్టి ఇంటు మార్క్స్ పెడతా ఉంటారు. కాబట్టి ఇక్కడ పులి స్టాప్ కానీ కామా కానీ ఏమి ఉంచాల్సిన పని లేదు. దిస్ ఈజ్ సబ్స్క్రిప్షన్ అనమాట. ఇది రైట్ సైడ్ బాటమ్ ఆఫ్ ది పేజీలోనే రాయాలి. మరి మొత్తం లెటర్ అంతా అయిపోయిన తర్వాత మనము సూపర్స్క్రిప్షన్ అంటే అడ్రస్, మనం క్లోజ్ చేసిన తర్వాత మన ఫ్రెండ్కి పోస్ట్ చేయాలి కదా, అప్పుడు అడ్రస్ రాస్తాం. ఇక్కడ 2 రాస్తాం, ఈ 2 కాడ కూడా మనం కామా ఉంచకూడదు. ఫ్రమ్ రాసినా 2 రాసినా కామాలు ఉంచకూడదు. మన ఫ్రెండ్ పేరు ఎవరికి రాస్తానాం లెటరు, డియర్ రాజ్ కమల్, డియర్ రాజ్ కమల్కి రాస్తానాం కాబట్టి మనం డియర్ రాజ్ కమల్ అనే రాయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ డియర్ రాజ్ కమల్ అని ఉంటుంది, 2 అడ్రస్లో ఇంకొక పేరు ఉంటుంది, అలా రాయకూడదు. మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళకే 2 అడ్రస్ రాయాలి. కాబట్టి ఇక్కడ 2 అడ్రస్ ఏంటంటే జి రాజ్ కమల్, డోర్ నంబర్ 5/233, విఆర్సీ సెంటర్, నెల్లూరు. అన్నిటికీ మనం కామాలు ఉంచుతాం, లాస్ట్ ప్లేస్ నెల్లూరు కాబట్టి దీనికి పులి స్టాప్ ఉంచుతాం. మరి ఇక్కడ మనం ఎక్కడి నుంచి లెటర్ రాసాము, రాజంపేట నుంచి రాసాం, ఆ ఊరు నుంచి ఆ ఊరికే రాయకుండా ఇంకా మిగతా ఒక ప్లేస్ ఆ ప్లేస్లోంచే లెటర్ మనము రాస్తే బాగుండదు కాబట్టి. కాబట్టి రాజకమల్ అనేటువంటి వ్యక్తి నెల్లూరులో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండు రాయడం జరుగుతుందన్నమాట. ఇది మనకు పర్సనల్ లెటర్కు ఉండేటువంటి ఫార్మేటు. మరి ఇక్కడ ఇది హెడ్డింగ్, ఇది వచ్చేసి సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ది లెటర్ సబ్స్క్రిప్షన్ సూపర్స్క్రిప్షన్, ఇక్కడ సిగ్నేచరు. మనం ఇక్కడ ఇంటి మార్కులు ఎందుకు పెట్టామంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేమ్ రాయకూడదు కాబట్టి ఇంటి మార్కులు పెట్టినాం. అంటే కాబట్టి 5 పార్ట్స్ ఉన్నాయన్నమాట. దీనికి మనకు లెటర్కు ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ ఇచ్చారనుకోండి, కాబట్టి ఈ 5కు 2.5 మార్క్, దీనికి హాఫ్ మార్కు, దీనికి హాఫ్ మార్కు, తర్వాత దీనికి హాఫ్ మార్కు, దీనికి హాఫ్ మార్కు కేటాయిస్తారు. ఒకవేళ 10 మార్క్స్ ఇచ్చారంటే 1.1 మార్క్ ఉంటుంది అన్నమాట. అంటే మనకు హెడ్డింగ్కు 1 మార్కు, 10 మార్క్స్ ఇచ్చారంటే శాలిటేషన్కు 1 మార్కు, తర్వాత సబ్స్క్రిప్షన్కు 1 మార్కు, తర్వాత ఇక్కడ సూపర్స్క్రిప్షన్కు 1 మార్కు, అంటే ఇక్కడ మనకు 4 మార్క్స్ ప్లస్ ఇంట్రడక్షన్కు కన్క్లూజన్కు మనకు వీటన్నిటికీ కలిపి 50% మార్క్స్ ఆర్ ప్యూర్లీ అలాటెడ్ ఫర్ లెటర్ రైటింగ్. కాబట్టి మనం ఫార్మాట్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ రైటింగ్ ద లెటర్. కాబట్టి లెటర్ రాసే ముందు మనం ఫార్మాట్ను బాగా ప్రాక్టీస్ చేసుకొని ఫస్ట్ పేరా లాస్ట్ పేరా కనుక మనం నీట్గా రాయగలిగితే బాడీ ఆఫ్ ది లెటరు లెటర్లో ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ 3-4 సెంటెన్సెస్ రాసినా సరిపోతుంది. ఈ విధంగా మనకు లెటర్ రైటింగ్ అనేది ఎంత డిఫికల్ట్గా ఫీల్ అవుతారో మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే లెటర్ ఇంత ఈజీనా అనేటువంటిది మీకు ఈజీగా అర్థమవుతుంది. లెటర్లో మనకు మార్క్స్ కోల్పోయేదానికి లేదు, ఎందుకంటే మనకు ఫార్మాట్ అనేది ప్లస్ పాయింట్ కాబట్టి విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫార్మాట్ వీ కెన్ గెట్ ఫుల్ మార్క్స్, పూర్తి ఫుల్ మార్క్స్ తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ విధంగా ఈ ఫార్మాట్ని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మనం లెటర్ రైటింగ్ను ఈజీగా మనం రాసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాడీ ఆఫ్ ది లెటర్ మనం ఎలా రాయాలనేది మనం క్రింద ఒక లెటర్ను మనము ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. మరి ఈ లెటర్ను మీరు చూసినట్లయితే ఇక్కడ రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అబౌట్ ది ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, రిపబ్లిక్ డే,
ఆన్వెల్ డే, సైన్స్ డే, యోగా డే. ఎవరికి రాయాలన్నా, ఇండిపెండెన్స్ డే గురించి రాయాలన్నా, టీచర్స్ డే గురించి రాయాలన్నా, చిల్డ్రన్స్ డే గురించి రాయాలన్నా, రిపబ్లిక్ డే, ఆన్వెల్ డే, సైన్స్ డే, యోగా డే, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఐటెంలో దేని గురించి రాయాలన్నా, మన ఫ్రెండ్కి రాయాలన్నా ఆన్సర్ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి నేను మీకు ఈజీగా అర్థమయ్యే దానికోసము నేను ఇలా ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఈ లెటర్ రాయాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఫస్ట్ హెడ్డింగ్ డోర్ నంబర్ 5/122 కోలిమే స్ట్రీట్ రాజంపేట్ 10th November 2020. కాబట్టి వీటన్నిటికి మనం కామాలు ఉంచాం. ఇక్కడ వచ్చేసి 10th November 2020 డేట్ ఇలా రాస్తే మనకు మంచిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా రాస్తాం, పులి స్టాప్ ఉంచాం అన్నమాట. నెక్స్ట్ మనం శాలిటేషన్ ఎవరికి రాయబోతున్నాము, మనము డియర్ లావణ్య, లావణ్య అనేటువంటి ఫ్రెండ్కి రాయబోతున్నాం. డి క్యాపిటల్ లెటరు, లావణ్యలో ఎల్ క్యాపిటల్ లెటరు, డియర్ లావణ్య కామా ఉంచినాం. ఈ విధంగా మనము లెటర్ బిగిన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ పేరా రాయాలి. మనం ఫార్మేట్లో చూసినట్టు ఫస్ట్ పేరా, బిగినింగ్ పేరా, ఐ ఆమ్ సేఫ్ హియర్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, ఐ హోప్ ద సేమ్ విత్ యూ, ఐ హ్యావ్ రిటన్ ఆల్ మై ఎగ్జామినేషన్స్ వెల్, ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఏ టాప్ ర్యాంక్ ఇన్ మై స్కూల్. దిస్ ఇస్ ద ఫస్ట్ పేరా. కాబట్టి మనము ఫ్రెండ్కు ఇండిపెండెన్స్ డే గురించి రాసిన, టీచర్స్ డే గురించి రాసిన, చిల్డ్రన్స్ డే, రిపబ్లిక్ డే, ఆన్వెల్ డే, సైన్స్ డే, యోగా డే, ఇక్కడ ఇచ్చినటువంటి ఐటెంలో ఏదో ఒక దాని మీద అడుగుతూ ఉంటారు. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అబౌట్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ అంటాడు. నీ ఫ్రెండ్కు మీ స్కూల్లో జరిగినటువంటి టీచర్స్ డే సెలబ్రేషన్స్ గురించి రాయండి అంటాడు, లేదంటే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ గురించి రాయండి అంటూ ఉంటాడు. ఇవి ఎక్కువగా స్కూల్ కాలేజీ విద్యార్థులకు సహజంగా ఇక్కడ నేను ఇచ్చినటువంటి వాటిల్లో ప్రతి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. కాబట్టి అందుకోసం మనం ఫస్ట్ పేరా రాసేసాం. సెకండ్ పేరా బిగినింగ్ లైన్ ఎలా ఉండాలంటే, ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ రిగార్డింగ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇన్ అవర్ స్కూల్, రిగార్డింగ్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఇన్ అవర్ స్కూల్, రిగార్డింగ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఇన్ అవర్ స్కూల్. అట్లా మనము లెటర్లో దేని గురించి అడుగుంటే ఆ ఐటమ్ను గురించి మనం ఇక్కడ వ్రాస్తాం. దిస్ ఈజ్ ద బిగినింగ్ సెంటెన్స్ ఆఫ్ ది సెకండ్ పేరా. ఈ విధంగా రాసిన తర్వాత ఇంక మనం కంటిన్యూ చేస్తాం. ఇక్కడ కంటిన్యూషను కొద్దిగా మిస్ అయింది, కంటిన్యూ రాస్తాం అన్నమాట. ఇది సెకండ్ పేరాలో. మరి ఈ కంటెంట్ ఆఫ్ ది లెటర్, లెటర్లో ఇచ్చింది మనం బాడీలో, ఇదంతా బాడీ ఆఫ్ ది లెటర్ ఇక్కడ రాస్తాం. అది ఏంటో చూద్దాం. వీ డెకరేటెడ్ అవర్ క్లాస్ రూమ్స్ విత్ కలర్ పేపర్స్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఇంకా జరుపుకోబోయే ముందు మనం క్లాస్ రూమ్స్ అన్నీ కూడా, క్లాస్ రూమ్లు, ప్రెమిసెస్ ఆఫ్ ది క్యాంపస్ అంతా కూడా కలర్ పేపర్స్తో మనం డెకరేట్ చేసాము, చేస్తాం మామూలుగా. రాజు వెల్కమ్ ద గ్యాదరింగ్. అంతా డెకరేషన్ చేసాము, అందరూ గ్యాదర్ అయ్యారు, మీటింగ్ జరుగుతుంది. మరి ఒకరొకరు మనం ఆ మీటింగ్కు యాంకరింగ్ చేయాలి కాబట్టి రాజు వెల్కమ్ ద గ్యాదరింగ్, రాజు అందరినీ అక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. అంటే రాజు ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ యాంకర్ అనమాట. నెక్స్ట్ అవర్ ప్రిన్సిపల్ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫంక్షన్. కాబట్టి ఆ మీటింగ్కి ఎవరు అధ్యక్షత వహించారో మనకు తెలుసు. అక్కడ హెడ్ ఎవరు ఒక స్కూల్లో అంటే అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఉంటాడు కాబట్టి. కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్ ఆ మీటింగ్కు అధ్యక్షత వహించారు. వీ ఇన్వైటెడ్ అవర్ లోకల్ ఎమ్మెల్యే యాజ్ ద చీఫ్ గెస్ట్. మనం ఆ ఫంక్షన్కు ఈవెన్లో ఒకరిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయాలి కాబట్టి మనకు అందుబాటులో ఉండేటువంటి మన ఎమ్మెల్యే గారిని మనము చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ద చీఫ్ గెస్ట్ అండ్ అవర్ టీచర్స్ గేవ్ దేర్ వాల్యుబుల్ స్పీచ్. ఆ మీటింగ్లో ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి సంబంధించి అక్కడ ఉండేటువంటి చీఫ్ గెస్ట్ ఎమ్మెల్యే గారు మరియు మన టీచర్స్ అందరూ కూడా ఇది ఇండిపెండెన్స్ డే గురించి వాళ్ళు మంచి వాల్యుబుల్ సందేశం, విలువైనటువంటి స్పీచ్ని ఇవ్వడం జరిగింది. లేటర్ దేర్ వాజ్ ఏ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇండిపెండెన్స్ డే జరిగినా, చిల్డ్రన్స్ డే జరిగినా మనకు స్కూల్లో కొన్ని గేమ్స్, కాంపిటీషన్స్ పెడతా ఉంటారు కాబట్టి ప్రైజెస్ ఇస్తారు. అంటే స్పీచెస్ అయిపోయిన తర్వాత మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఐ గాట్ ఏ ప్రైజ్ ఇన్ ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్. అంటే గేమ్స్ కానీ కాంపిటీషన్స్, అంటే ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్ కానీ, ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ పెడతారు కాబట్టి ఇప్పుడు రాజుకు ఎస్ఐ రేటింగ్లో ప్రైజ్ వచ్చిందని రాయడం జరిగింది. ద కల్చరల్ ప్రోగ్రామ్స్ వర్ ఫాలోడ్. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి మీటింగ్ కూడా, అవి ప్రారంభమైనాయి.
ఈ విధంగా మనము ఇచ్చినటువంటి లెటర్లో ఇండిపెండెన్స్ డే గురించి రాయమన్నాడు కాబట్టి కాబట్టి రాజకమలకు లావణ్యకు ఈ విధంగా తన ఫ్రెండు రాయడం జరిగింది. మరి లాస్ట్లో రైట్ ఏ లెటర్ టు మీ అబౌట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇన్ అవర్ స్కూల్, మీ స్కూల్లో జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి నాకు లెటర్ రాయమని మనం ఒక సెంటెన్స్ పెట్టినాం. దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ది లెటర్. నెక్స్ట్ లాస్ట్ క్లోజింగ్ ఏంటంటే, కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ బెస్ట్ విషెస్ టు యువర్ ఫ్రెండ్స్. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిసీవింగ్ అవర్ లెటర్. అందరిని అడిగినట్టు నీ లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా, ఇది ఈ విధంగా రాశాం. ఇప్పుడు మనము ఇంతకుముందు ఫార్మాట్ తెలుసుకున్నాం, ఇప్పుడు మనం ఒక లెటర్ అంటే ఇండిపెండెన్స్ డే కానీ, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, రిపబ్లిక్ డే, ఆన్వల్ డే, సైన్స్ డే, యోగా డే, ఇన్ని ఐటమ్స్కి సంబంధించి మనము ఒకే ఒక లెటరు ఎలా రాయాలనేది ఈ దీంట్లో చాలా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ హెడ్డింగ్ రాసాం, శాలిటేషన్ రాసాం, ఫస్ట్ పేరా ఉంది, తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్లో కంటెంట్లో ఇచ్చినటువంటి కంటెంట్ లెటర్ రాసాం, తర్వాత లాస్ట్ కన్క్లూజన్ రాసాం. అంటే ఈ లెటరు 3 పారాగ్రాఫ్స్గా ఉండేటట్టు మనం రాసాం. తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఏంటంటే, ఎవర్స్ లవింగ్లీ, ఫ్రెండ్కు కానీ పేరెంట్స్కి కానీ మనం ఎవర్స్ లవింగ్లీ రాస్తే బాగుంటుంది. యూ క్యాపిటల్ లెటరు, ఎస్కు అపాజిటివ్ పెట్టకూడదు కాబట్టి లాస్ట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 2 మార్కులు ఉంచాలి. సూపర్ స్క్రిప్షన్ అంటే అడ్రస్ మనము ఎన్వలప్ మీద రాయాలి, అడ్రస్ ఆన్ ది ఎన్వలప్ అంటాం కదా. అప్పుడు ఇక్కడ ఎవరు, లావణ్యకు రాస్తుంది కాబట్టి మనము 2G లావణ్య, డోర్ నంబర్ 8/230, సాయినగర్, నెల్లూరు. కాబట్టి ఇవన్నిటికి రాసిన తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం కామాలు ఉంచాలి, చివర ప్లేస్లో నెల్లూరు అనేటువంటి దానికి పులి స్టాప్ ఉంచాలి. ఈ విధంగా మనము పర్సనల్ లెటర్స్ను మన ఫ్రెండ్కు ఏదైనా ఒక ఐటమ్స్ గురించి రాసేటప్పుడు మనకు ఫార్మాట్ను ఫాలో అవుతూ, ఫస్ట్ పేరాను మనం ఫాలో అవుతూ, చివర కన్క్లూజన్ ఫాలో అవుతూ, లెటర్లో ఇచ్చింది మనము ఏ విధంగా ఎంత సింపుల్గా రాసాము. ఒకవేళ మీకు ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ డే గురించి ఇక్కడ రాసాము, ఇంకా చిల్డ్రన్స్ డే గురించి అంటే లిటిల్ చేంజెస్, లేదా ఇంకా ఒక సైన్స్ డే గురించి అంటే ఇంకొక చిన్న చిన్న సెంటెన్సెస్, వీటిని కనుక మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఏ లెటర్ ఇచ్చినా మనం రాసేదానికి ఈజీగా, మనకు భయపడకుండా రాసేదానికి ఉంటుంది. ఈ విధంగా మనకు కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, వాటి మీద కూడా మీ ఫ్రెండ్కి లెటర్ రాయమంటూ ఉంటారు. మరి ఏంటంటే స్వచ్ఛ భారత్ కానీ, అమ్మకు వందనం కానీ, అమ్మఒడి కానీ, ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ కానీ, వైఎస్ఆర్ కంటి వెలుగు కానీ, హ్యాండ్ వాష్ డే కానీ, లేదంటే మీ ఫ్రెండ్కు బర్త్డే గురించి రాయమని కానీ, ఎక్స్కర్షను లేదా పిక్నిక్ గురించి కానీ, సిస్టర్స్ మ్యారేజ్, బ్రదర్స్ మ్యారేజ్ గురించి కానీ, ఇలాంటివంటివి సహజంగా స్కూలు కాలేజ్ లెవెల్లో మనకు అడుగుతూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ ఫార్మాట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది మీరు నేర్చుకున్నట్లయితే పర్సనల్ లెటర్స్ మీరు ఎప్పుడు అడిగినా ఎక్కడ అడిగినా ఈజీగా రాయొచ్చు, యూ కెన్ గెట్ ఫుల్ మార్క్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రామర్ మరియు లెసన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.